రైట్ ఇక వివరాల్లోకి వెళ్దాం. ఆసియా క్రీడల్లో భారత్ చరిత్రను సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 100 పతకాలను సాధించి పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరింది. ఇవాళ మహిళల కబడ్డీ ఫైనల్స్ లో చైనీస్ జట్టును చిత్తు చిత్తు చేస్తూ భారత్ స్వర్ణంతో మెరిసింది. అలాగే ఆర్చరీ ఈవెంట్ లో శనివారం మొత్తం 4 పతకాలను భారత్ కైవసం చేసుకుంది. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ పసిడి పట్టేసింది. ఇదే ఆర్చరీ విభాగంలో అదితి గోపీచంద్ కాంస్యాన్ని సాధించింది. మరోవైపు ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్ డియోటేల్ స్వర్ణాన్ని గెలుచుకోగా అభిషేక్ రజతం సాధించాడు. దీంతో ఇప్పటి వరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 100కి చేరింది. ఇందులో స్వర్ణాలు 25, రజతాలు 35, కాంస్యాలు 40 పతకాలను సాధించింది. బ్రేకింగ్స్ చూస్తున్నాం. సాహో భారత్ అనాల్సిన గర్వించదగ్గ విషయం. ఆసియా క్రీడల్లో భారత్ చరిత్రను సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 100 పతకాలను సాధించి పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. ఇవాళ మహిళల కబడ్డీ ఫైనల్స్ లో చైనీస్ జట్టును చిత్తు చిత్తు చేస్తూ భారత్ స్వర్ణంతో మెరిసిపోయింది. అలాగే ఆర్చరీ ఈవెంట్ లో శనివారం మొత్తం 4 పతకాలను భారత్ కైవసం చేసుకుంది. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ పసిడి పట్టేసింది. ఇదే ఆర్చరీ విభాగంలో అదితి గోపీచంద్ కాంస్యాన్ని సాధించింది. మరోవైపు ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్ డియోటెల్ స్వర్ణం గెలుచుకోగా అభిషేక్ రజతం సాధించాడు. దీంతో ఇప్పటి వరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 100కు చేరుకుంది. ఇందులో స్వర్ణాలు 25 అయితే రజతాలు 35 కాగా కాంస్యాలు 40 పతకాలను సాధించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, జమీమా, మొత్తం మీద ఏషియన్ గేమ్స్ లో భారత్ సత్తా చాటినటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాల పట్టికలో భారత్ పైకి ఎగబారుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏషియన్ గేమ్స్ లో 4వ స్థానంలో ఉన్నటువంటి భారత్ మొత్తం 100 పథకాలను సాధించినటువంటి పరిస్థితి. వాళ్ళకు జరిగినటువంటి మహిళల కబడ్డీ ఫైనల్లో చైనా టీం మీద గెలిచినటువంటి భారత్ జట్టు 100 మెడల్స్ ని తన ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి. ఇందులో 25 గోల్డ్, అలాగే సిల్వర్ 35 పథకాలతో పాటు బ్రాంజ్ 40 పథకాలు ఉన్నటువంటి పరిస్థితి. సో చైనా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏషియన్ గేమ్స్ లో భారత్ సత్తా చాటుతూ వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ఏషియన్ గేమ్స్ లో జరుగుతున్నటువంటి రెజ్లింగ్ లో కూడా భారత్ తన సత్తాను చాటింది. అంతేకాకుండా మహిళల హాకీలో తన సత్తాను చాటినటువంటి పరిస్థితి. దాదాపు అన్ని వ్యక్తిగత ఈవెంట్లలో కూడా భారత్ కి భారీ ఎత్తున పథకాలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తానికైతే ఇవాళ జరిగినటువంటి ఈవెంట్స్ లో మొత్తం 4 పథకాలని భారత్ తన ఖాతాలో కూడా వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఏషియన్ గేమ్స్ లో ఈ మెడల్స్ గా చూస్తున్నట్లయితే మొత్తం 100 మెడల్స్ తోటి ప్రస్తుతానికి భారత్ జయకేతం ఎగరవేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏషియన్ గేమ్స్ అనేది ఒలింపిక్ గేమ్స్ కి ఒక రకమైనటువంటి ఎంట్రీ పాయింట్ గా తీసుకోవడం జరుగుతుంది. సో ఏషియన్ గేమ్స్ లో భారత్ సంబంధించినటువంటి క్రీడాకారులు అన్ని విభాగాల్లో కూడా సత్తా చాటుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి. కేవలం స్పోర్ట్స్ మాత్రమే కాకుండా, అంటే అథ్లెటిక్స్ మాత్రమే కాకుండా, మరోపక్క వ్యక్తిగత ఈవెంట్లతో పాటు ఏదైతే ఈ జట్టు క్రీడలు ఏవైతే ఉన్నాయో, గేమ్స్ ఏవైతే ఉన్నాయో, గేమ్స్ లో కూడా భారత క్రీడాకారులు తమ సత్తాని చాటినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 100 మెడల్స్ ని సాధించినటువంటి భారత జట్టు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత ప్రధానమంత్రి కావచ్చు, అంతేకాకుండా రాష్ట్రపతి కూడా మెడల్స్ సాధించినటువంటి క్రీడాకారులందరూ కూడా అభినందనలు చెప్పినటువంటి. Thanks for the updates, Raju.